వేములవాడ ఎమ్మెల్యే ఇక్కడ ఉన్న నియోజకవర్గ అభివృద్ధి కోసమే పాటుపడుతున్నాడని టీఆర్ఎస్ నాయకులు అన్నారు. మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే రమేష్ బాబుపై ప్రతిపక్ష నాయకులు తప్పుడు ఆరోపణలు నెలకొల్పుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ కోసం మొదటిసారిగా రాజీనామా చేసినటువంటి వ్యక్తి మన ఎమ్మెల్యే రమేష్ బాబు అని ఈ సందర్భంగా వాళ్ళు ప్రజలకు గుర్తు చేశారు. అధికారంలో ఉన్నా లేకున్నా ఈ ప్రాంతాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసిన ఘనత రమేష్ బాబుకే దక్కుతుందని ఈ సందర్భంగా వారు తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు అరుణ, మాధవి, రాజు, మధు తదితరులు పాల్గొన్నారు. రమేష్ బాబు గారి పైన మరి వారు ఇక్కడ స్థానికంగా లేరు, మరి ప్రజలు అందుబాటులో లేరు అని ఏవైతే మాటలు విమర్శించారో వాటిని మేము ఈరోజు మేము టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అందరం తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. మరి కనీసం అపోహ లేని నాయకులు మరి ఏ విధంగా రాజకీయం చేస్తున్నారో అర్థం కావట్లేదు. మరి 2020లో మా కరోనా రావడం అనుకోకుండా మరి రమేష్ బాబు గారు జర్మనీ వెళ్ళడం, మరి లాక్డౌన్ విధించడం వల్ల వారు అక్కడ ఉండిపోవడం జరిగింది. మరి అక్కడ ఉండిపోవడం లాక్డౌన్ వల్ల మరి ఇక్కడ రాలేకపోవడం వల్ల మరి దీన్ని అలసగా చేసుకుని ఈరోజు ప్రతిపక్ష నాయకులు, కాంగ్రెస్ నాయకులు, బీజేపీ నాయకులు దాన్ని అలసగా చేసుకొని ఏదో రకంగా మేము మీడియాలో ప్రెస్లో కనబడాలి, ఏదో విషయం రాధారణ చేయాలని ఈరోజు ఏదో రకంగా రాధారణ చేయడం సమంజసం కాదు. మరి ఈరోజు చూసుకున్నట్టయితే మరి కరోనా కష్టకాలంలో ఇటు మన గౌరవ శాస్త్రసభ్యులు ఎమ్మెల్యే గారు మరి ఎప్పటికప్పుడు ఇటు అధికారులను ఇటు నాయకులను దిశానిర్దేశం చేసుకుంటూ వెళ్ళడం వల్లనే ఈరోజు ఎవ్వరు కూడా ఏ ప్రజలు కూడా ఇబ్బంది రాకుండా మేము ప్రజాప్రతిని అందరం కలిసి ప్రజల దగ్గరికి వెళ్ళి మరి కరోనా కష్టకాలంలో అందరికీ కూడా సేవలు అందించడం జరిగింది. ఈరోజు ప్రజలు ఎవరు అనడం లేదు. ఈరోజు ఈ ప్రతిపక్ష నాయకులే ముందుకు వచ్చి మరి ఈ రకంగా చేయడం వరకు వారి విజ్ఞతకే వదిలేస్తున్నాము. ఈరోజు ప్రజలు కూడా ఎవరు రమేష్ బాబు గారి గురించి అసత్యంగా మాట్లాడడం లేదు. మరి గౌరవ స్వర్గీయ శాసన స్వర్గీయ చెన్నమనేని రాజేశ్వరరావు గారు మరి అప్పుడు మరి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే మరి ఈ ప్రాంతానికి వేములవాడ నియోజకవర్గానికి మరి 200 కోట్లతోటి ఇటు మరి రాజకీయ రాకముందే ఎమ్మెల్యే గారు మరి అనేక 100 కోట్లు తీసుకొచ్చి ఇటు లింకప్ రోడ్లు కావచ్చు, డ్రైనేజ్ కావచ్చు, వాటర్ ట్యాంక్స్ కావచ్చు, స్కూల్స్ కావచ్చు, ఇదే అనేక రకాలుగా ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం అనంతరం కృషి చేయడం జరిగింది. మరి రాజకీయ రాకముందే వారు ఇన్ని రకాలు చేస్తూ మరి రాజకీయం ఆనాడు 2009లో తెలంగాణ ఉద్యమంలో మరి ఇప్పుడు అధికార దాహంతో వారు ముందుకు వస్తున్నారు. మరి ఆనాడే 2009 రాజకీయానికి రాజీనామా చేస్తూ మరి ప్రజల కోసం, జనం కోసం వచ్చి మరి ఉద్యమంలో భాగస్వాములు అయినారు. మరి ఈరోజు చూసుకున్నట్టయితే వేములవాడ నియోజకవర్గానికి మరి 700